హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అలోవేరాతో ఒక సూపర్ డూపర్ హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాను హెయిర్ ప్యాక్ కోసం మనం ఇంట్లోనే ఇలా అలోవేరాని పెంచుకోవచ్చు నేను ఒక ఫోర్ ఫైవ్ అలోవేరా లీవ్స్ని తెంపుతున్నాను నేను అలోవిరాని ఒక చిన్న పిలక పెడితే ఇలా బుషిగా వచ్చింది ఈ అలోవేరా మన జుట్టుకి మంచి కండిషనర్గా యూజ్ అవుతుంది మరియు జుట్టుకు మంచి బలాన్ని కూడా ఇస్తుంది ఇలా అలోవీరాని మనం తెంపాక ఎల్లో లిక్విడ్గా వస్తుంది ఇలా కాసేపు వదిలేస్తే ఇలా ఎల్లో లిక్విడ్ అంతా బయటికి వస్తుంది ఈ ఎల్లో లిక్విడ్ స్కిన్కి కానీ హెయిర్కి కానీ అస్సలు మంచిది కాదు ఈ ఎల్లో లిక్విడ్ని నేను కాటన్తో తుడుస్తున్నాను మీరు క్లాత్తో అయినా తుడుచుకోవచ్చు ఇలా అన్ని అలోవీరాని తుడవండి చూడండి ఇలా ఎల్లోగా వస్తుంది దీన్ని మొత్తం తుడిచేయాలి ఈ అలోవీరాని తెంపిన తర్వాత ఎలా క్లీన్ చేయాలి ఎలా కట్ చేయాలి అనేది కొందరికి తెలియకపోవచ్చు అందుకే ఇలా చూపిస్తున్నాను ఇలా క్లీన్ చేసిన తర్వాత నీళ్ళల్లో వేసి వాష్ చేసుకోండి మంచిగా ఇలా క్లీన్ చేసిన తర్వాత అలోవీరా చివరి భాగాన్ని మరియు ముందు భాగాన్ని కట్ చేసుకోండి తర్వాత నేను చూపించిన విధంగా సైడ్స్ ముళ్ళని ఇలా తీసేయండి ఇలా అలోవిరా లీఫ్ సైడ్స్ని అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు అలోవీరా మీద ఉన్న పై స్కిన్ని స్పూన్ సహాయంతో తీసేయండి తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోండి తర్వాత అలోవీరా గుజ్జును ఈ స్పూన్ సహాయంతో తీసేయాలి రిమైనింగ్ గుజ్జును కూడా తీసేయండి ఇలా మిగిలిన అలోవీరాని స్కిన్ తీసేసి కట్ చేస్తూ గుజ్జును వేరు చేయండి ఇలాగే అన్ని అలోవీరా లీఫ్లని తోలు తీసి కట్ చేస్తూ గుజ్జును తీసేయండి ఇలా తీసిన అలోవిరా పీసెస్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక రెండు బనానాస్ని యాడ్ చేయాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ రెండు బనానాస్ని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి నేను హెయిర్ ప్యాక్ క్రీమీగా ఉండడానికి బనానాస్ని యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో మీరు కొబ్బరి నూనె కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ వేయండి నేనైతే ఫిగారో ఆలివ్ ఆయిల్ని ఒక రెండు స్పూన్స్ వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మూత పెట్టి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేయాలి చూడండి ఎంత క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందో ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ని ఒక బౌల్లో వేసుకోండి ఇలా అలోవెరా బనానా హెయిర్ ఆయిల్ కాంబినేషన్తో ఇలా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ డూపర్ హెయిర్ ప్యాక్ రెడీ అవుతుంది చూడండి ఎంత క్రీమీగా ఉందో ఇది డైరెక్ట్గా మీరు హెయిర్కి పెట్టేసుకోవడమే ఇలా పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ తర్వాత మీరు షాంపూతో తల స్నానం చేయొచ్చు పౌడర్స్ హెయిర్ ప్యాక్ కన్నా ఇలా క్రీమీగా ఉన్న మరియు లిక్విడ్గా ఉన్న హెయిర్ ప్యాక్స్ని మన హెయిర్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మీకు మంచి రిజల్ట్స్ కోసం ఈ హెయిర్ ప్యాక్ని అప్పుడప్పుడు తప్పకుండా ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి సూపర్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో సూపర్ టిప్తో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్